ఒక ప్రాబ్లం గురించి చెప్తాను. ఈ యాడ్ బ్లాక్ ప్రాబ్లం వస్తే వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు మీ యొక్క మొబైల్లో డిఎన్ఎస్ అనే సెట్టింగ్ మీరు చేసి ఉంటారు కదా, దాన్ని ఆఫ్ చేస్తే వచ్చేస్తుంది. ఆఫ్ చేసి ఓపెన్ చేయండి, లింక్ వస్తుంది. అవునవును, కరెక్ట్. నేను నువ్వు అనుకున్న దానికంటే చాలా చెడ్డ ఉన్నాయా. ఒకసారి ఇన్స్టాలో అయినా టెలిగ్రామ్లో చూడండి, మంచి ఫీల్ అయితే ఉంటుంది వీడియోలో. ఓకే, డెఫినెట్లీ సింగిల్స్ బాయ్స్ అయితే ప్రతి ఒక్కరు చేసుకుంటారు, సింగిల్ అని కాదు. అది కూడా వన్ క్లిప్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి, నచ్చితే చాలా హ్యాపీ. ఫుల్ ప్రాజెక్టే ఇచ్చాను, ఫొటోస్ రీప్లేస్ పెట్టుకొని కొన్ని చిన్న చిన్న మెథడ్ చెప్తాను, అది చూసి చేసుకోండి. ఇంకోటి మెయిన్ మ్యాటర్, ఈ యాడ్ బ్లాక్ ప్రాబ్లం వస్తే మీరు డిఎన్ఎస్ అనే సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోలేను. మీరు పెద్దగా ఇబ్బంది పడకండి, ఫాంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో కామెంట్ చేయండి, మాకు ఫాంట్ కూడా అవసరం లేదు. మీరు ఒకవేళ లిరికల్ వీడియో యూజ్ చేసి ఉంటే అది, అంటే లిరికల్ వీడియో అది పెట్టేస్తే నేను ఫాంట్ కూడా మీకు అంత అవసరం కూడా ఉండదు. కామెంట్ చేయండి, అంటే ఎవరైనా మీకు లిరికల్ వీడియో, ఓన్లీ లిరికల్ నేను చేసిన వీడియోనే ఉంటుంది కదా, అవి నేను చూపిస్తాను ఒక నిమిషం. ఓకేనా, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, కలర్ గ్రేడింగ్ కూడా ఇచ్చాను, రెండైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది, అది ఫాంట్. చాలామందికి వచ్చే ఫాంట్ ప్రాబ్లం ఉంటుంది, 70% కాదు 30% మందికి అయితే వస్తుంది ఇది. అంటే మ్యాక్సిమం రోజుకి వస్తుంటారు కాబట్టి, కొత్త సబ్స్క్రైబర్ అయితే వస్తుంటారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటారు, ఓకే ఏదైనా సోషల్ మీడియా చూసేటప్పుడు కొత్త సబ్స్క్రైబర్లు అయితే వస్తారు కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం రాకుండా నేనైతే ఒక మెథడ్ చెప్తాను. ఇప్పుడు నేను చేసిన లిరికల్ డెమో వీడియోలో చూశారు కదా, లిరికల్ వీడియో కావాలని అనుకుంటే కామెంట్ చేసేయండి మీరు, నేను సపరేట్గా లిరికల్ వీడియో అయితే పెడతాను. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలంటే, ఎండింగ్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసి కాపీ లేయర్ చేసి ఒకసారి అన్ని టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ చేసే ముందు ఇక్కడ యారో ఉంటుంది, యారో ఎందుకు క్లిక్ చేయమని చెప్పానంటే, ఇక్కడ టైమింగ్ ఆప్షన్ అయితే కొన్నిసార్లు అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు ఆ టైమింగ్ ఏంటంటే, లెంత్ అనేది ఒక లిరికల్ అనేది చిన్నగా అయిపోతుంది, ఒక లిరికల్ అనేది కొంచెం లాంగ్ అయిపోతుంది, అప్పుడు మీకు చాలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి దాన్ని ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇలా ఇక్కడ ఒకవేళ మీకు టండర్ ఎఫెక్ట్ యూస్ చేయాలని అనుకుంటే పెట్టుకోండి, నేను టండర్ ఎఫెక్ట్ వీడియో ఇస్తాను, అది ఇప్పుడు యాడ్ చేసి కూడా చూపిస్తాను ఒక నిమిషం, నా దగ్గర ఉంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఓకే, ఈ వీడియో ఉంది. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత సాచ్యురేషన్ యాడ్ చేసి సాచ్యురేషన్ డిక్రీస్ చేసేయండి, అంటే మొత్తం మైనస్ చేసి కిందికి తీసుకురండి. ఇప్పుడు చూద్దాం, చూడండి సూపర్ కదా, ట్రై చేయండి ఒకసారి, ట్రై చేయండి, చాలా సూపర్ ఇస్తాను. ఓకేనా, ఓకే ఇది కరెక్ట్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మీరు టైమింగ్లోకి వెళ్ళి కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఈజీగా ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు. కానీ మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక ఫోటో అయితే మనకు కరెక్ట్గా కావాలి, మ్యాక్సిమం ఒకటే ఫోటోతో ట్రై చేయండి. మల్టీ ఫొటోస్ ఎందుకు అబ్బాయి, ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ ఒకటే ఫోటోని మల్టీ స్టైల్లో అయితే చేసుకుంటున్నాం మనం. ఓకేనా, కాబట్టి మీరు ఏదైనా ఒక ఫోటో పెట్టండి, పెట్టిన ఫోటోని ఒక ఫోటో పిఎన్జీగా అయితే కన్వర్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు డెమో వీడియో ఎక్కువ గమనిస్తే మీకు తెలుస్తుంది, అందులో ఒక యానిమేషన్ పెట్టాను, ఆ యానిమేషన్ చూపిస్తాను, నేను చేసిన వీడియో ఉంది కదా. ఓకే, ఇది వీడియో, నేను చేసిన ఒరిజినల్ వీడియో ఇది, సారీ ఇది కాదు అనుకుంటా, ఇది ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ పిఎన్జీ ఫోటో యాడ్ చేసిన యానిమేషన్ ఉంటుంది, అంటే ఫోటో అనేది పిఎన్జీ ఫోటో యానిమేషన్ అయితే ఉంటుంది. ఇవి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంటుంది, ఇలా అంటే లెఫ్ట్ సైడ్ నుంచి యానిమేషన్ పిఎన్జీ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. అది చేసుకోవాలంటే, అలా మీకు మంచి యానిమేషన్ రావాలంటే కంపల్సరీ మీరు ఏదైతే ఈ ఫోటోలో ఒకటే ఫోటో యాడ్ చేద్దాం, వేరే ఫోటో చెప్తాను. కలర్ అండ్ ఫీల్కి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నార్మల్ ఫోటో ఒకటి యాడ్ చేస్తాను, చూపిస్తాను మీకు, ఒక ఐడియా అనేది క్లియర్ చేస్తాను మీకు. ఓకే, ఏదైనా ఒక ఫోటో పెడదాం, ఈ ఫోటో పెడుతున్నాను. ఓకేనా, యాడ్ చేసేసిన ఫోటో వచ్చేసింది చూడండి, వచ్చిన తర్వాత ఇదే ఫోటోని కాపీ చేసి ఒకసారి అన్ని ఫొటోస్కి ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. పైన ప్లస్ కానీ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసేయండి, ఓన్లీ గ్రీన్ కలర్లో కలర్ ఆప్షన్ ఉంచి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బజాట్ అనే ఒక యాప్ అయితే ఉంది, నేను ఆల్రెడీ ఇచ్చాను,
ఓకే, ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఫోటో పెట్టారో ఆ ఫోటోది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది, ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఫోటో రిమూవ్ అయిపోతుంది. ఒక నిమిషం వెయిట్ కూడా చేద్దాం. ఇది కొన్ని కొన్నిసార్లు గ్లిచ్ కూడా వస్తుంటుంది దీనికి. ఓకే, పైన షేర్ ఐకాన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫోటో వదిలేసేయండి, సెకండ్ ఫోటో దగ్గర వచ్చి కొంచెం ఓకే కింద ప్లస్ సెకండ్ ఫోటో దగ్గర వచ్చి ఆ బీట్ మార్క్ దగ్గర వచ్చి కింద ప్లస్ ఆ పిఎన్జి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత కొంచెం కట్ చేస్తున్నా, కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇంతనే కట్ చేసి కొంచెం జూమ్ చేస్తున్నాను. ఆ ఫోటో లెంత్ అయితే ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి యానిమేషన్లో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్ ఒకటి, కీ ఫ్రేమ్ ఇక్కడ, ఎండింగ్లో ఒకటి, స్టార్టింగ్లో ఒకటి. ఇక్కడైతే నేనైతే దీనైతే జరుపుకుంటున్నా. కరువులోకి వెళ్ళి కొంచెం ఫాస్ట్ కరువు పెట్టి మోషన్ బ్లర్ అయితే యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ మీకు సరిగ్గా కనిపిస్తలేదు కానీ వస్తుంది అది. దీన్నే డూప్లికేట్ చేయండి, ఇక్కడ పెట్టండి. ఇప్పుడు చూడండి ఇలా చూడండి కనిపిస్తుందా మీకు? సూపర్గా ఉంటుంది ఇది. నేను మొబైల్ అనేది కొంచెం ల్యాగ్ అవుతుంది కాబట్టి అలా కనిపిస్తలేదు. మీరు ఇలాగైతే ఒక 4 ఫోటోస్కి ఇలా చేస్తే చాలా సూపర్ అయిపోతుంది. నేను ఒకటే ఫోటోకి చెప్పాను, మీరు డూప్లికేట్ ఒకటే దాన్ని చేసి మిగతా ఆటోమేటిక్గా చేసుకుంటారు. అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే అయింది, కరెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్. కైట్ మాస్టర్ ప్రిషర్ పెడతాను.